ఓకే, మీ సెల్లో మీ కవితలు. హాయ్ ప్రదీప్. హాయ్. నా పేరు శ్రావణి. శ్రావణి, మమ్మీ అంటే నీకు చాలా ఇష్టం, చాలా పెద్ద ఫ్యాన్ అసలు. మమ్మీ కొంచెం హాయ్ చెప్పరా? ఓకే, శ్రావణి గారి అమ్మగారికి హాయ్. మా ఫ్రెండ్స్ కూడా ప్లీజ్. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హాయ్. ప్లీజ్ ఒక షేక్ హ్యాండ్. ఓహో, ఒక హాగ్ కూడా ప్లీజ్, ఒక హాగ్, ఒక హాగ్. ఏ మ్యాచింగ్ మ్యాచింగ్. సేమ్ పిన్, సేమ్ పిన్ ఇవ్వాలి కదా మరి. అరే నీకు అవసరమా? ప్లీజ్ ప్లీజ్. నేను నీకోసం, నాకు స్ప్రే అంటే చాలా ఇష్టం అనమాట. స్ప్రేనా? ఎస్ స్ప్రే. ఏది, బొద్దింకల్ల? కాదు. ఓకే, నేను ఒక కవిత రాసుకొచ్చాను నీతో కోసం, చెప్తున్నాను. వాటర్ తో చేస్తారు వాటర్ స్ప్రే, పేపర్స్ తో చేస్తారు పేపర్ స్ప్రే, హెయిర్స్ తో చేస్తారు హెయిర్ స్ప్రే. హెయిర్స్ తో చేస్తారు హెయిర్ స్ప్రే? లేదు లేదు, ఐ మీన్ హెయిర్ కోసం చేసుకుంటారు. హెయిర్ కోసం చేస్తారు హెయిర్ స్ప్రే. హెయిర్ కోసం చేసుకుంటారు హెయిర్ స్ప్రే. అండ్ నువ్వు చేస్తావు మా అందరి కోసం లాపింగ్ స్ప్రే. ఫస్ట్ మూడు బాగున్నాయి, సూపర్. ఎందుకు నచ్చలేదు దానికి? అది చాలా అద్భుతం కుదిరింది అసలు. వెరీ గుడ్, థాంక్యూ థాంక్యూ. మంచం మీద ఉంటది పరుపు, ఆకాశంలో ఉంటది మెరుపు. అబ్బా, నాకు ఇష్టమైన రంగు ఎరుపు. ఈ రోజు ఎక్స్ప్రెస్ చేయాలి అరుపు. సూపర్. హాయ్ బేబీ. నే రా, నవ్వుతావే. అరే నిన్ను ఇట్రాను బేబీ, నిన్ను. ఒక నిమిషం బేబీ. సిగ్గుబడి నిన్ను డైరెక్ట్ గా చూడలేక నా వైపు చేయి చూపిస్తుంది, అంతే. ఆగు, చెప్పమ్మా. బేబీ, నీకోసం ఒక కవిత్వం రాసుకొచ్చాను. సముద్రంలో ఉంటాయి అలచిప్పలు, గుడి దగ్గర ఉంటాయి కొబ్బరి చిప్పలు. కష్టాలు వచ్చినప్పుడు పడతాము పడతాము తిప్పలు తిప్పలు. ఎక్స్ప్రెస్ రాజా షోలో ఉంటాయి కుప్పలు కుప్పలు నవ్వులు. వండర్ఫుల్, థ్యాంక్ యూ. అరే చమక చమక చాం, చుట్టుకో చుట్టుకో, ఛాన్స్ దొరికెరో హయ్యా. పెన్నులో ఉంటుంది ఇంకు, పెట్రోల్ ఉంటుంది బంకు, పెట్రోల్ ఉంటుంది పెట్రోల్ బంక్. లవర్ ఇంటికి ఎలా అంటే గోడు దుంకు. ఎక్స్ప్రెస్ రాజాలో నీకు నాకు విడదీయలేను నీకు. సూపర్, లాస్ట్ బాగుంది రాయ్. నాకు మీ స్టైల్ అంటే చాలా ఇష్టం. దాని మీద చిన్న కవిత. ఓకే. హెయిర్ తో చేస్తే హెయిర్ స్టైల్ అవుతుంది, నడుస్తూ వెళ్తే వాకింగ్ స్టైల్ అవుతుంది, ఎక్స్ప్రెస్ రైల్లో అంటే కేరో స్మైల్. బాబా, మామూలుగా లేదు అసలు. హాయ్ డార్లింగ్. హాయ్. నీకోసం ఒకటి. ఈ సింగింగ్ రే. అన్ని ఆలకేస్తారా? నీ కూడా ఇస్తారు. అరే మ్యూజిక్ పెట్టరా, మ్యూజిక్ పెట్టు. లేదు నీకది. ప్రియా ప్రకాష్ వారియర్. అది నీకే తగిలింది, నేను అక్కడ కొట్టిన అంతే. ఏం కాదు, నాకే తగలాలి చెప్తున్నా. పుల్లిడి తగిలితే ఎవడన్నా కింద పడతాడు వీడ. రౌండ్ రౌండ్ తిరుగుతాయి బ్రా, పుల్లిడి తరితే. సూపర్, థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లేదు ప్రదీప్ డార్లింగ్, అవును నాకే ఇచ్చా తెలుసు, నాకు తగిలే ఎండకెళ్ళింది బుల్లెట్ బుల్లెట్. గట్టిగా ఇచ్చావు కదా, ఇలా దూరింది. వాడు బుల్లెట్ ఎత్తుకోవడానికి వెళ్ళాడు. బట్ సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నేలకు పెట్టుకుంటాము ఉంగరం, గుండ్రంగా తిరుగుతుంది బొంగరం, ఆడవాళ్ళకి వేస్తారు నగలు. ప్రెస్ రాజాలో నువ్వు ఉంటే నగలు చేస్తే బంగారం. నగలు చేస్తారు బంగారం, అదేనా? నగలు చేసేది బంగారం, ఆడవాళ్ళు వేసుకుంటారు బంగారం. ఎక్స్ప్రెస్ రాజాలో నువ్వు ఉంటే రాగం రాగం రాగమా? మీరు నవ్వితే మీకు రాదు ఏ రోగం. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? బాజీ గారు. బాచిబాబా. బాజీ గారు. బాజీ గారు.
ఇప్పుడు బాజీగర్ గారు మన బాజీగర్ గారు ఇప్పుడు మన కోసం ఒక అద్భుతమైన పాట పాడతారు. ప్యారు కోతా కాదరా, ప్యారు హోతా. ప్యారు హోతా, ప్యారు హోతా. పేరు మాత్రం బాజీగారం పెట్టుకుంటారు. ఒక పాట రా, మళ్ళీ పాడు. తుజే దేకా తుజే దేకా, ఫీలో ఫీలో షార్కా. తుజే దేకా తుజే దేకా, తోయే జానాసనం. టిన్ 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 టిన్. ప్యారు హోతా హే నా దీవానా నికోసం. అబ్ యహాన్ సే ఆ జాయే హమ్. అన్న కవిత మీ గురించి. సూపర్. ఆకాశం ఉంటాయి నింగి, చెట్టు ఉంటుంది అంగి, కంఫర్ట్ గా ఉంటుంది లుంగి, ఎక్స్ప్రెస్ రాజా బగాయించాలి పుంగి పుంగి. సూపర్ డార్లింగ్. ట్రిమ్మింగ్ చేస్తుంది ట్రిమ్మర్, వేడిగా ఉంటుంది సమ్మర్, నిజం చెప్తే ఎవరు నమ్మర్, ఎక్స్ప్రెస్ రాజాలో మనం చేద్దాం తీన్మార్. వేలుకి గోరు, రోడ్డుకి తారు, కరెంటుకి వైరు, లారీకి టైరు, ఎక్స్ప్రెస్ రాజాలో చూపించాలి మీ ఫైరు. ఒకవేళ అంటే ఒకవేళ ఎప్పుడు అయ్యేదిగా ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఏం రీజన్స్ చెప్తారు? మామూలుగా బాగా తెలుసుంటే రోజు కూడా చెప్తాం. వెయిటింగ్ నేను నేను ఎగ్జామ్ ఫెయిల్ ఎందుకు అయినంటే నేను ఏం చేసిన మా లవర్ దాంట్లో వేరే పెన్ వేసిన మ్యాజిక్ పెన్, అదే రోజు ఎగ్జామ్ అయితే ఏమైంది ఎగ్జామ్ రోజు మళ్ళీ అది తీసి నా దాంట్లో వేసింది అన్న, అందుకే ఫెయిల్ అయినా. చెల్లెమ్మని అడిగాను చెప్పు. నేను పెద్ద ఫ్యాను. మా ఫ్యామిలీ మొత్తం మీకు పెద్ద ఫ్యాన్. ఒకసారి హాయ్ చెప్పారా? ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయరా? ఏం చెప్తామని నుంచున్నాను? అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఫెయిల్ ఎప్పుడైనా కాలే అవుతావులే ఫ్యూచర్ లో. ఒకవేళ అయితే ఏం రీజన్స్ ఇస్తావు? ఎగ్జామ్ హాల్ కి వెళ్ళినప్పుడు సరిగ్గా కంపౌండ్ వాళ్ళు సరిగ్గా లేదని, ఎగ్జామ్ హాల్ లో లెక్చరర్ సరిగ్గా లేడని, ఇంకా ప్లస్ ఎగ్జామ్ రాస్తుంటే కూర్చున్న చోట వాస్తు బాగాలేదని, పక్క నుంచి స్మెల్ వస్తుంది అనేసి, అందుకే నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా. అయ్యా నాకు ఇవి తెలుసుండి కూడా చెప్పేటోండి. 17 ఎగ్జామ్లు పోయినాయి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సూపర్. ఎగ్జామ్స్ లో ఫెయిల్ కావడానికి కారణం వచ్చిన క్వశ్చన్స్ అన్ని వచ్చాయి, ముందే వచ్చాయి, ఏ క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలో తెలియలేదు, టైం అయిపోయింది. అయ్యా మీకోసం, మీరంటే నాకు చాలా ప్రాణం అన్నయ్య, మీకోసం ఒక మంచి డాన్స్. సూపర్. ఒకసారి ఒకసారి గట్టిగా చెప్పండి, కమాన్. వాట్ ఏ గ్రేట్ టాలెంట్ అండ్ చాలా యాస్టి స్టెప్స్ కూడా చేశారు, సూపర్. ఎగ్జామ్ లో నా హాల్ టికెట్ నెంబర్ వేయకుండా నా ముందున్న వంది హాల్ టికెట్ నెంబర్ వేసాను. నా హాల్ టికెట్ నెంబర్ వేసినట్టే నా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేదాన్ని అని చెప్తుంటా అందరికి. నెంబర్ తప్పు రాశా అంతే కదా, నేను సబ్జెక్ట్ వేరేది రాశా, అది ప్రాబ్లం. నమస్తే అన్న. నువ్వే నాకు అన్నలా ఉన్నావు, నేను వదినా కాజల్ వద్దే కాజల్ కాజల్ వదినా. సూపర్. ఎగ్జామ్ ముందు రోజు నేను నైట్ బిర్యానీ తిందామని పోతే బిర్యానీ తినేసి అలా లెగ్ పీస్ రాలే అని తీవ్ర గురయ్యి ఆటోమేటిక్ గా ఎగ్జామ్ రాయలేకపోయినా. ఎగ్జామ్ అంటే సెప్టెంబర్ లో రాయొచ్చు, రాత్రి లెగ్ పీస్ లేకపోతే ఎట్లా? అదే అన్న. నెక్స్ట్ టైం ఏం చేస్తారు సార్? లెగ్ పీస్ తీసుకెళ్ళి పార్సిల్ కట్టి అక్కడ, పార్సిల్ కట్టి అక్కడ. నా పేరు రాయుడు. రాయవా రాయవా రాయుడు. ఓకే. ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అని అంటే సంవత్సరం అంతా రాత్రి రాత్రులు చదివిన, ఎగ్జామ్ ఏమో పొద్దుగా అలా పెట్టారు.
అందుకే ఫెయిల్ అయినా. అదే పొద్దున పెడితే పాస్ అయిపోతుండే. నన్ను కూడా అడిగిర్రు ఎందుకు ఫెయిల్ అయినా అని. నేను ఏం చేసిన అంటే బాగా చదివా కదా, తొందరలో పేపర్ అనుకుని బెంచ్ మీద రాసేసా, బెంచ్ మీద రాసేసా. నేను ఎప్పుడు అందరు పాస్ కావాలని అనుకుంటాను, అయితే నా పక్కలున్న అమ్మాయి ఏం చదవలేదని ఏడుస్తుంది. ఆమె ఏడుపును చూడలేక నేను నేనుండేసి మొత్తం నాకు వచ్చిన ఆన్సర్స్ మొత్తం చెప్పేసి ఆమె 100% మార్కులు వచ్చేట్లాగా ట్రై చేసిన. అప్పటికే టైం అయిపోయింది అన్న, అందుకే ఫెయిల్ అయిపోయా. నమ్మీరు ఎవరైనా ఇలాంటి చెప్తే కలజోడు కలజోడు. పెట్టుకో బాగుంది మళ్ళీ పెట్టుకో. బాగుంది సార్, అది ఇసిరే సార్ చూసి కూడా అప్పకుంటే అమ్మ నొక్కేద్దామరే నిన్ను దేవుడా దేవుడా దేవుడా. మీ మడదలు ఇచ్చిందా నాది. చెప్పండి రాజపాన ఎక్కడ చూడరు ఇప్పుడు మీకు వేయాల్సి వస్తుంది పాట. ఈ కల్చర్ పెట్టి నీకు ఎందుకు వేసారని చూశాను రా, ఇప్పుడు అర్థమైంది. చెప్పండి ఎగ్జామాల్లో నీలాంటి పుణ్యాత్ముడే పెన్ పట్టుకోండి. పెన్ అయిపోయిందని చెప్పేసి నా పెన్ ఇచ్చాను అన్న పుణ్యాత్మునికి, సేమ్ నీలాకుండానే అయ్యా పిచ్చోడు అట్లా అని చెప్పేసి నా పెన్ లేక నేను ఎగ్జామ్ ఫెయిల్ అయినాను. నేను ఫిజిక్స్ ఎగ్జామ్ కి పెన్ తీసుకెళ్ళడం మర్చిపోయినా. అదే నీ గ్రూప్ సిఈసి గాని అందుకే ఫిజిక్స్ రాయలేవు. బీకామ్ లో రా, బీకామ్ లో ఫిజిక్సా, బీకామ్ లో ఫిజిక్సా. చిన్నప్పుడు ఎప్పుడు జూలో అడవిలో విన్నా సౌండ్లు సూపర్ బోడెన్ ఎనర్జీ. సో మీ స్టైల్లో మీ కవితలు. హలో 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 ప్రదీప్ ఇక్కడ నేను ఆరాధన. స్పీకర్ బంద్ చేసలేదు చూస్తున్నా. హాయ్ హాయ్ ప్రదీప్. హాయ్. నీ పేరేంటి? ఆరాధన. ఆరాధన ఏ స్కూల్? ఉద్భవ్ స్కూల్. ఓ ఏం చదువుతున్నావు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్. ఆ స్కూల్ అది కూడా ఉందా? ఆ స్కూల్ లో లేదు ప్రదీప్, కాలేజ్ లో చదివేసి వచ్చిన. కాలేజా? అవును. నువ్వా? నేను. వావ్ ఎక్స్ప్రెస్. చెప్పండి కవిత. మొన్న అడవికి వెళ్తుంటే ఒక కవిత గుర్తొచ్చింది ప్రదీప్, నీకోసం అని చెప్పేసి రాసుకొని తెచ్చాను. అడవికి ఎందుకు వెళ్ళావు? అడవికి నువ్వు ఉంటావేమో అని ఎత్తుకోడానికి వెళ్ళాను. నేను ఈ మధ్యన వెళ్ళట్లే, అందరినీ జూకి తెచ్చేసారు కదా, ఇంకెళ్ళట్లేదు అక్కడికి. అంటే నేను దొరకొచ్చేమో మీకు అని చెప్పేసి వెళ్ళిన, అక్కడ వెళ్ళి కూర్చున్నాను. వస్తావేమో. ఇంకా ఆదిమానవులు లేరు మా ఎత్తకు. ఓకే ప్రదీప్ నువ్వు చెప్పావుగా ఇంకెళ్ళను. మొత్తం మనంతా హంటింగ్ అంటే వేట, ప్లేయింగ్ అంటే ఆట, బుల్లెట్ అంటే తూట, ఎక్స్ప్రెస్ రాజా పువ్వుల దూట. నవ్వుల పూతోట, పూదోట, పువ్వుల పూదోట. పూలు అమ్ముతున్నారు ఇక్కడ మా వాళ్ళు. వెరీ గుడ్, చాలా క్రియేటివ్ వచ్చింది. కానీ యు హావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ తెలుసా నీకు. థ్యాంక్ యూ ప్రదీప్. ఓ పాట పాడు, ఓ పాట పాడు. చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే అడిగా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్నే హృదయాన్నే అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో. సూపర్, ఎంత బాపాడో అంటే చూసినా చూసినా చూసినా. ఈ పాట ఈ షోలో ఎన్ని సార్లు అయితే పాడారో అన్ని సార్లు నేను ప్యాంట్ వేసా, అంత ఫేమస్ ఆ సాంగ్. నమస్కారం.
నమస్తే ప్రదీపన్న. నమస్తే అన్న. మైసెల్ సచిన్. మైసెల్ సచిన్ గారు చెప్పండి. స్టార్స్ అంటే చుక్కలు, మ్యాక్స్ అంటే లెక్కలు, పీసెస్ అంటే ముక్కలు, మీకోసం చింపుకుంటాము చొక్కాలు చొక్కాలు. అందుకే టీషర్ట్ వేసుకున్నావు కదా ఇవాళ నా కోసం. మీరు అవి ఇవి చింపుకోద్దు నాన్న, హ్యాపీగా నవ్వుతూ ఉండండి చాలు మాకు. మై నేమ్ ఇస్ హేమ. హేమ ఇప్పుడు జడ మీకంటే పడుకుని మీ అంత ఉంటుందా? అంతనే ఉంటుంది. చిన్నప్పుడు మీకంటే పడుకుండేనా అనుకున్నా. పచ్చగా ఉంటుంది పచ్చిమిర్చి, ఎర్రగా ఉంటుంది ఎండిమిర్చి. అవునా? అవునా. చెప్పలేదేంట్రా? ఎప్పటి నుంచి? హోటల్లో ఉంటుంది కట్మిర్చి. ప్రదీప్ బాగుంది నీ కుర్చీ, నీ కుర్చీ. ఇది ఇంకా రిపేర్ చేయలే, కొంచెం ఊగుతుంది. కింద బోల్ట్ లూజ్ ఉన్నాయి దీనికి నాలాగే. థ్యాంక్ యూ. నమస్తే ప్రదీపన. కళ్ళ చోటు పెడితే మైక్ పని చేయలేతే. అది కళ్ళ చోటు పెట్టుకోవాలి నాన్న. అయిపోతుంది, పెడితే వస్తుంది. పులుసలాగా ఎగిరి పడితే పులుసైపోతవురో. మా ఇంట్లో ఉండే బీరువా దగ్గరగా వెళ్తే చూస్తే అది చేరువా, సన్మానం చేసేది చేస్తే కప్పేది షాల్వా. షారుఖ్ ఖాన్ సాంగ్ గేరువా. ఎక్స్ప్రెస్ రాజాలో నువ్వే అందరికి రాజా. సూపర్. మొదటిసారి వస్తే మొదటి ప్రపంచ యుద్ధం, రెండోసారి వస్తే రెండో ప్రపంచ యుద్ధం, మూడోసారి వస్తే మూడో ప్రపంచ యుద్ధం. అవునా? ప్రదీప్ నీ షోలో మేము నవ్వడానికి సిద్ధం. సూపర్. ఫస్ట్ మూడు ఏమో లాస్ట్ బాగుంది రాయ్. వేగం అంటే స్పీడ్, విత్తనం అంటే సీడ్, సీడ్ విత్తనం అంటే బ్రీడ్, బ్రీడ్ సీడ్, బ్రీడ్ సీడ్. ఇతరం అంటే సీడ్ అంటే కాదు, బ్రీడ్ అంట, బ్రీడ్ అంట. అది మూడో లైన్ అమ్మా. పదునుగా ఉంటుంది బ్లేడ్, ఎక్స్ప్రెస్ రాజా షో ఒక నవ్వుల గూడు గూడు. తెలుగులో అంటారు దీపం, ఇందులో అంటారు దీప్. ఎక్స్ప్రెస్ రాజాకి తోప్ మా ప్రదీప్. ప్రదీప్ విన్నారు బాగుంటాయి ఇలాంటివన్నీ. వాక్ చేస్తే అది వాకింగ్, రన్ చేస్తే అది రన్నింగ్, డాన్స్ చేస్తే అది డాన్సింగ్. ఎక్స్ప్రెస్ రాజా చేద్దాం జింగ్ 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 జింగ్. ఏంటి భయ్ అది లాస్ట్ లో? ఎక్స్ప్రెస్ రాజాలో చేద్దాం జింగ్ జింగ్. ఓ జింగ్ జింగ్ అంటే అదా? అబ్బా భలేగుంద్రా ఇది జింగ్ జింగ్. ఒకవేళ అంటే మీ జాతకం, మీ ఫ్యూచర్ మీరే రాసుకోవాల్సే ఛాన్స్ వచ్చింది అనుకోండి, రాసుకునే ఛాన్స్ ఇచ్చారనుకోండి, మీరు ఏమని రాసుకుంటారు, ఎలా రాసుకుంటారు? హాయ్ భయ్య. విజయ్. విజయ్ వచ్చాడా? ఓ మీరు విజయ. ఓకే. తలరాతలు తలపైన ఎందుకు రాసుకోవాలి భయ్యా? మోకాల మీద కూడా రాసుకోవచ్చు. చేతుల పైన మోకాల పైన రాసుకుంటారు కదా, అలాగే నేను కూడా నా మోకాల పైన రాసుకుంటా. ఏమంటారు భయ్యా? అంటే ఇప్పుడు తల మీద ఎందుకు రాస్తారు తెలుసా? చెప్పండి భయ్యా. మోకాల మీద మోచే మీద రాస్తే బట్టలు కట్టుకుని రాసుకుపోద్దని. వాడు బేవు అని తేరిపోయాడమ్మా అంతే. మీ పేరు? బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్. మీరేం చేస్తూ ఉంటారు? అవునా? ఎక్కడుంటారు? చాలా దూరం అయితే. ఇప్పుడు చెప్పండి అమ్మా ఆన్సర్. నా పేరు శ్రవంతి. ఇంటి పేరా? అది ఓకే. ఒకవేళ నా తలరాత నేను రాసుకుంటే వన్ డే నైట్ గోవా బీచ్ లో నీతో గడపాలని అనుకుంటాను. ఊకో ఊకో, నిన్ను కూడా తీసుకెళ్తాలే. నా తలరాత నేనే రాసుకున్నాను అనుకో.
ప్రదీప్ నాకే ప్రపోజ్ చేయాలి, ప్రదీప్ నాకే దక్కాలి, ప్రదీప్ అన్నీ చూడాలి. అరే నువ్వు గట్టి మీద వచ్చారా, గట్టి మీద ఇప్పుడు చెప్పమ్మా. ప్రదీప్ నాకే ప్రపోజ్ చేయాలి, నన్నే చూడాలి, నాతోనే డాన్స్ చేయాలని అనుకుంటా. కాజల్తోనే మాట్లాడతాను. తెలుగు తెరపై తిరుగులేని హీరో అవ్వాలని రాసుకుంటా. ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటా అప్పుడు? బాహుబలి. బాహుబలి ఓకే, మంచి డైలాగ్ చెప్పైతే. అమరేంద్ర బాహుబలి అని నేను, అమరేంద్ర బాహుబలి అని నేను, మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, ప్రాణ త్యాగానికైనా వెనకాడబోనని రాజమాత శివగామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఫుల్ లాంగ్ హెయిర్ వచ్చింది నీకు. హాయ్, నేను పేరు జ్యోతి. జ్యోతి, ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ గా నేను రాసుకుంటా. ఎవరు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్? గుర్తున్నారా ఆయన ఎవరు? ఇండియా ప్రైమ్ మినిస్టర్. నిన్న అడిగినారా నేను, చెప్తా ఆవిడ ప్రైమ్ మినిస్టరా? నరేంద్ర మోడీ. గ్యారంటీయా? ఆయన ప్రెసిడెంట్ అనుకుంటా? కాదు కాదు, ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కాదా? కాదా. ₹1,500 తీసేసి ఆయన ఆయన ప్రెసిడెంట్ అమ్మా ఇండియాకి. సరే అనే ఏదో ఒకటి సార్, నన్ను దయచేసి క్షమించాలిగా కోరుకుంటున్నారు అన్న. అప్పుడప్పుడు రోజు అది నీకు, ఇప్పుడు ఎందుకు అన్న? మనం మనం మాట్లాడుకుందాం. సరే, బాహుబలి సినిమాలో రానా వైఫ్ ఎవరు? వైఫే లేదు కదా. మరి కొడుకు ఆయన ఎట్లా వచ్చింది, అడివి చేసి ఎట్లా వచ్చింది? ఏమో రాజమౌళికి అడిగితే తెలుస్తుంది. చెప్పమ్మా. ఎందుకంటే నేను పిఎం అయిన అనుకో, ఆటోమేటిక్ గా నువ్వు సీఎం అయిపోతావు కదా. డార్లింగ్, నేను ఆల్రెడీ పిఎం ప్రదీప్ మాచిరాజు. హలో భయ్యా, నా పేరు ఉదయ కిరణ్ భయ్యా. నా తలరాత్రి రాసుకునేటప్పుడు ఎటువంటి గ్యాప్స్ లేకుండా రాసుకుంటాను భయ్యా, ఎందుకంటే గ్యాప్స్ వస్తే మ్యాటర్ తగ్గుతుంది కదా. ఇరుక్కుని ఇరుక్కుని రాసుకో. సాధారణంగా అంటే పళ్ళు నవ్వుకోవడానికి బ్రష్ పేస్ట్ వాడతాం కదా, ఇది కాకుండా ఇంకేం వాడితే బాగుంటది? మై నేమ్ ఇస్ శ్రీరామ్. ఏం చదువుతున్నావు? ఉండిపోయి ఉండుంటాయి సబ్జెక్ట్లా. బ్రష్ కాకుండా మనం ధర్మాకోల్తో మనం పళ్ళు తోమొచ్చు, ఎందుకంటే వాటిని రుద్దుతుంటే సౌండ్ బాగా మంచిగా వస్తుంది. వాటితో రుద్దితే పళ్ళు తెల్లగా తలతల మెరుస్తాయి. వాటితో రుద్దుతూ ఉంటే ఆ సౌండ్ కి మనం ఇంకా రుద్దుతూ ఉండిపోవాలనిపిస్తుంది. లేకపోతే ధర్మకోల్ గమ్ముతో అతికి చేసుకుంటే బెస్ట్ ఏమోరా. నేనైతే ఫేస్ క్రీమ్ పండ్లకు పెట్టుకుని అరగంట సేపు ఎండలో ఇగిలిస్తూ అది ఆరిన తర్వాత ఫినాయిల్ తో బాగా వాష్ చేస్తే అది తలతల ఆరుతుంటది. సూపర్. అదే అక్కడి నుంచి కూడా వేస్తుందా కలర్ అసలు ఇందా నుంచి? హాయ్ ప్రదీప్ భయ్యా. ఏం కోపంగా అమ్మాయి ఫోన్ ఎత్తలే? లేవడతలేదు భయ్యా. రెండు టిక్కులు వచ్చా కూడా రిప్లై రాలేదా? మనలాంటి వాళ్ళు అందరి కోసం ఈ ప్లేస్, మనలాంటి వాళ్ళు అందరి కోసం ఈ ప్లేస్. గేదె పేడు ఉంటది కదా భయ్యా? అవును. అది ఏలుపై వేసుకొని దూముకుంటే, ఏలుతోని మన పళ్ళకి వేసుకొని దూముకుంటే తెలగైతాం భయ్యా. వావ్ వావ్. ఎందుకంటే అవి బ్రష్ చేసుకోగా భయ్యా. అవును. దాని గురించి అవి తెల్ల ఉంటాయి కదా, దాని పళ్ళు తెల్ల తెల్ల మెరిచిపోతాయి కదా. అవును. అందు గురించి మనం వేసుకుంటే మన పళ్ళు కూడా తెల్ల తెల్ల మెరిచిపోతాయి భయ్యా. ఎందుకు మెరుస్తాయి సార్ గేదె పళ్ళు? ఎందుకు మెరుస్తాయి భయ్యా? గడ్డిని ఎక్కువసేపు నవ్వులుతుంది. అవును భయ్యా. అవును. ఎట్లా నవ్వులుతుంది గడ్డిని? హాయ్ ప్రదీప్ అన్న, ఐ యామ్ దివ్య. ఓ పాట పాడవా ప్లీజ్, ఒక లైన్ పాడ్ ఫర్ ఆల్ ద హ్యాండ్సమ్ బాయ్స్. అబ్బా పురుష్, అబ్బా పురుష్. చూసి చూడగానే నచ్చేసావే, అడిగి అడగకుండా నచ్చేసావే నా చూపులోకి. కాదు అదేమన్నా రీమిక్ సార్ మధ్య ఏదా సౌండ్ వైర్ పెట్టినాడు కరెంటు వైర్. ఫినైల్ వేసి మంచి రాయితో రుద్దితే మన పళ్ళు తెల్లగా అవుతాయి, ఎందుకంటే పెద్ద పెద్ద బేసన్లు కూడా తెల్లగా అవుతాయి కదా. మన మన పళ్ళు ఎందుకు తెల్లగావు, ఎందుకు తెల్లగావు? కరెక్టే. రాయి బేట గీతాలు పడతాయేమో. ఏం పాడే? ట్రై చేసి ఎప్పుడైనా చేయలే. ఇప్పుడు ట్రై చేద్దాం. నేను టెన్షన్ పడ.
మై నేమ్ ఇస్ కృష్ణ. కట్టెపూలు ఉంటది కానీ ఏంటి? యాపపూల పళ్ళు తోమతారు దానిపైన కాకిరెట్ట వేసుకొని తోమితే తెల్లగా అవుతాయి పళ్ళు. అది అక్కడికి తిని వలముకలు అవి తింటది కదా, అవునవును వెనకకి వస్తుంది కదా తెల్లగా అవుతాయి కంపల్సరీ. ఇడికి టాబ్లెట్లు ఇవ్వండి, టాబ్లెట్లు ఇవ్వండి. హాయ్ ప్రదీప్ డార్లింగ్. హాయ్. మై సెల్ఫ్ సృజన. చెప్పమ్మా. గులాబీ రంగులను అగ్గి పుల్లలపై పెట్టుకొని రాసుకుంటే తెల్లగా అవుతాయి. ఏ ఇవి తెలుగులో చెప్పమన్నాడు సార్. గులాబీ రంగులను రెక్కలను అగ్గి పుల్లలపై పెట్టుకొని రాసుకుంటే తెల్లగా అవుతాయి, ఎందుకంటే గులాబీ పూలు కూడా అమ్మాయి లాగా అందంగా ఉంటాయి కదా ప్రదీప్. గులాబీ పూ రెక్కలు అగ్గి పుల్లలతో కలిపి పెట్టుకోవాలా? పిచ్చి అంటారు సార్ ఇది. మై నేమ్ ఇస్ భవానీ. మా ఫ్రెండ్ కి నువ్వు అంటే పిచ్చి. అవునా? తన పేరు ప్రసన్న. హాయ్ ప్రసన్న, థ్యాంక్ యూ. ఒకసారి లవ్ యూ చెప్పారా అమ్మకి? చెప్పేసిన, మేమేం పరస్పరం మాట్లాడుకున్నాం అట్లా. నేనైతే చంద్రునికి కాల్ చేసి అమృతం పంపించమని అడుగుతా. అమృతం నాలుక పైన పెట్టుకుని నాలుకతో పండ్లు తోముకుంటా. అప్పుడు తర్వాత టిష్యూ పేపర్ తో తుడుస్తా. తలతల మెరుస్తాయి నా పండ్లు. అమృతం దొరుకుతుంది ఆ చంద్ర దగ్గరే. అవునా? వెళ్ళినప్పుడు లేదే. సూపర్. నీ పాటలేకే ఉంది రా ఫోటో. హాయ్ ప్రదీప్ బావా. ఎస్ చెప్పండి. నేను చెప్పాలంటే నాకు సెల్ఫీ ఇస్తాయి. డెఫినెట్ గా. నేనైతే చెరువు కట్ట మీదకి పోయి టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్ని కట్ చేసుకొని పళ్ళు తోముకుంటే తెల్ల మెరుస్తాయి పళ్ళు, తెలుసా నీకు? ఓహో, వెజిటేబుల్స్ ఒంటికి మంచిది అంటే ఏంటో అనుకున్నాను. సూపర్. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఓ కార్ మీ పక్క నుంచి వెళ్ళింది, అది బురదలో పచ్చక్ అని వెళ్ళదు, మీ మీద బురద పడింది, మీరు ఏం చేస్తారు? నా పేరు భువనేశ్వరి. భువనా? భువనారెడ్డి. భువనా, భువనేశ్వరి, భువనారెడ్డి, త్రీ నేమ్. Yes.
త్రిబుల్ ఎక్స్ సబ్బుతో సంస్కారం ఎంత సబ్బుతో బుడద కడుక్కుంటాను. ఓ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని వెళ్తూ ఉంటారా మీరు? హాయ్ బ్రో. హాయ్, నేమ్ ఇస్ నవీన్. నవ్వు మరి. మరిక మంచిది అని కార్ డ్రైవింగ్ వాడికి రాదని చెప్పి ఇంటికి వెళ్ళి చింతపండు వేసి బట్టలు ఉతుక్కుంటా. పులిహార కాకుండా చింతపండు దానికి కూడా ఉపయోగపడుతుందా? వావ్, ఇంట్రెస్టింగ్ పులిహార. ఇది ఎలా? మాది ఓన్లీ గేదెరి గడికి పీచు ఉంటుందా? అదేసి రుద్రుడు రాయికేసి కొట్టుడు. నా పేరు నవీన్. ఆయన ఎవరు? నవీన్ స్క్వేర్. నవీన్ స్క్వేర్. అరే దన్నాలు పెట్టారు రా, ముద్దులు పెడతారు. ఫ్రెండ్స్ కి కాల్ చేసి అరే మందు సెట్ చేయండి రా అంట, ఎందుకంటే బాధ తట్టుకోలేక మందు తాగితే సెట్ అయిపోతాయి భయ్యా. కూర్చో. మై నేమ్ ఇస్ అలేఖ్య. ఆ బురదలో ఇంకొంచెం దొర్లుతాను, ఎందుకంటే నాకు ఏ పని అయినా సగం సగం చేయడం ఇష్టం ఉండదు. అయ్యో కారణం నెనకొచ్చి ఒకసారి మళ్ళీ అబ్బా ఇంకొకసారి. వాడిని ఎందుకు కష్టపెట్టడం, నేనే దొర్లుతా. ఈసారి అలా అలా దొరికినప్పుడు ఒక సెల్ఫీ దిగి పంపించు. ఓకే, మీ నెంబర్ ఇవ్వండి. బాగుంది. హాయ్ ప్రదీప్, మై సెల్ఫ్ సాధన. సో నా మీద నేను రోడ్ పైన వెళ్తున్నప్పుడు బురద పడితే వాడు నా కార్డు నంబర్ నోట్ చేసుకుని కార్ స్మగ్లింగ్ అవుతుందని నంబర్ పైన కేసు పెట్టేస్తా. బురదేసినందుకు? బురదేసినందుకే, ఎందుకంటే ప్రదీప్ ఫ్యాన్స్ మీద బురద పడితే ఊరుకోరు. రంగు పడుద్ది. గుడిదైతే నా మీద పడితే తొందరగా పరిగెత్తి వాడు స్టాప్ చేసి కారు నించని వాడు పీక పీసుకేస్తా. పాప మరీ వైలెంట్ గా ఉంది, కుర్రాళ్ళని పువ్వుల్ని చూపించండి. ప్రదీప్ ఫ్యాన్స్ మీద బిస్కెట్. నువ్వు కూడా? మీ పేరు? శివాని. శివాని, హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రదీప్ అన్నా జిందాబాద్. బట్టలు ఉట్కడానికి కావాల్సింది సోపు, నా వినుకుంది వీపు ప్రదీప్ అన్న తోపు. పన్న నీకోసం ఒక చాక్లెట్. నాకు ఈ జ్యూస్ ఎంత ఇష్టమో, జ్యూస్ ఎంత ఇష్టమో అంటే ప్రేమగా ప్రేమ. ఏయ్ వండర్ఫుల్, వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇదిగోండి, ఇది ఫ్రీ. అండ్ పాపం ఎంతో ప్రేమగా తీసుకొచ్చారు, ఎండాకాలం కదా కాస్త జ్యూస్ అయింది. ఏం పర్లే, దీన్ని ఆర్డర్లో విస్త్రీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మళ్ళీ నేను తింటా తప్పకుండా. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ప్రదీప్. హాయ్. హాయ్, దిస్ ఇస్ వాణి. వాణి వాణి పెన్నులో ఉంటుంది ఇంకు కొబ్బరి కాయకుంటుంది టెంకు, గోడపై ఉంటుంది పెంకు. ప్రదీప్, 24 గంటలు నీ గురించే నా తింకు. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. నవ్వే ప్రతి మనిషికి తేజస్సు. నవ్వే ప్రతి మనిషికి తేజస్సు. పుట్టలో పామంటుంది బుసబుస, నేనంటా ఉషుషు. అన్ని ఎండింగ్ ఒకేలా రావాలి. ఓకే, నవ్వే ప్రతి మనిషికి తేజస్సు. తేజస్సు పుట్టలో పామంటుంది బుసు, నేనంటా ఉషుషు. ఎక్స్ప్రెస్ రాజాలో చేస్తాడు ప్రదీప్ తపస్సు. తపస్సు నాండా. ఓ మై గాడ్, కళ్ళు తెరిచి నిద్రపోవడం ఎలా అనే శీర్షికలో వండర్ఫుల్ గా చెప్పారు మీరు కవిత. మిమ్మల్ని టచ్ చేయొచ్చు ప్రదీప్ ఒక్కసారి, మాకు సెకండ్ ఇవ్వరా? నేను వచ్చేటప్పుడు చేయలాగేది నువ్వే కదా.
మరి ఇంకే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకోసారా రెండు కాళ్ళుంటే మనుషులు అవునా అవును ఓ మై గాడ్ నాలుగు కాళ్ళుంటే పశువులు రెక్కలుంటే పక్షులు ఇదే మన ఎక్స్ప్రెస్ రాజకీయ నచ్చకొట్టి దండాలు తోకలుంటే తోకలుంటే రెక్కలు తోకలుంటే కోతి మరి కుక్క మేక ఎక్కడికి వెళ్ళినాయి మనమే ఇవంతా ఓకే నెక్స్ట్ వన్ సాంబార్ లో వేస్తారు మునక్కాడ నేను కలుస్తాను గుడికాడ నువ్వే నా తోడు నీడా ఎక్స్ప్రెస్ రాజాలో వేసావా నా మెల్లో దండ తేలేదు తెచ్చితే వేసేసావండి బయటికి వెళ్ళారు తెస్తారు తేగానే వేస్తాను ఓకేనా ఓకే ఇప్పుడు నా కవిత తలపై విగ్గు చలేస్తే రగ్గు అమ్మాయిలకి సిగ్గు ఎక్స్ప్రెస్ రాజాలో ఇదే నా హగ్గు సాధారణంగా ఇప్పుడు అంటే ఒక్కొక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది అండ్ డెఫినెట్లీ లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోర్లు పెంచుకోవడం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ నెయిల్ పాలిష్ అంటే ఇప్పుడు కొత్తగా సరికొత్తగా చూసా నాలుగు వేలు ఒక రంగులో ఉంటే ఒకవేళ వేరే రంగులో ఉండేది నెయిల్ మీద బొమ్మలు గీస్తారు నెయిల్ కి చిల్లు పెట్టి రింగులు వేస్తారు సో ఒకవేళ నెయిల్ కట్ చేసుకోవాలంటే డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి మీ దగ్గర మంచి గరుక గరుకు గరుక బండ 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 మరి చెప్ప బండ మరి చెప్పాలి కదా బండ మంచి గరుక బండ చేసుకొని కాళ్ళని తనకి వేసి రుద్దితే అంటే నేను నా నెయిల్స్ ని తీసుకోవాలనుకుంటే రంపంతో తీసుకుంటా అప్పుడు కూడా షేప్ రాకపోతే స్విచ్ బోర్డ్ లో వెళ్ళిపెడతా స్విచ్ బోర్డ్ లో వెళ్ళిపెడతా స్విచ్ బోర్డ్ ఇంత చిల్లులు ఉంటాయి వెళ్ళేంతుంటాయా రంపంతో కోసుకుంటావు చేతివా కాళ్ళవా చేతి చాలా ఈజీగా ఉంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది ప్రదీప్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ దిస్ ఈస్ భవానీ భవానీ ఐఎమ్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బట్ చాలా చాలా థ్యాంక్స్ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాన్స్ అంటున్నావా థ్యాంక్స్ థ్యాంక్స్ అంటే ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్తే దగ్గర తప్పకుండా అమ్మా బరువు ఉంటుంది మైక్ బరువు ఉంటుంది అక్కడ పెట్టేసే నేను చాక్లెట్ పెట్టేసి వస్తా ముళ్ళను ముళ్ళుతోనే తీసినట్టు నా చేతి గోళ్ళను కాళ్ళగోర్లతో తీసుకుంటా కాళ్ళగోర్లని చేతి గోర్లతో తీసుకుంటా ముందు ఏది తీస్తావు చేతిది అప్పుడు కాలు తీయడానికి చేతి గోర్లు ఉండవు కదా ఈ చెయ్యి ఉంటుంది దాని తర్వాత ఆ చేతి ఎలా తీస్తావు ఈ గోర్తో మరి అప్పుడు ఈ కాలు గోర్లు ఎలా తీస్తావు మా ఫ్రెండ్ తీస్తుంది ఏదో ఒకసారి ట్రై చేయి డాన్స్ డాన్స్ ఫిక్స్ అయింది పిల్ల కత్తిలాంటి పిల్ల నేను చేయి గోళ్ళు తీసుకోవాలంటే చెరుకు మిషన్ ఉంటదిగా అలా చేయబెట్టేసా సూపర్ కాళ్ళ తీసుకోవాలంటే రోడ్ రోలర్ ఉంటారుగా దాని కింద పెట్టేసా దాని కింద పెట్టేసా అయిపోతుంది అరే జాగ్రత్త వాటికి ఏమైనా అవుతుంది మళ్ళీ డ్రైవర్ కి చెప్తలే డ్రైవర్ కి చెప్తలే హాయ్ ప్రదీప్ దిస్ ఇస్ స్నేహ ఐ లైక్ యువర్ డాన్స్ అండ్ యువర్ హెయిర్ స్టైల్ అండ్ యువర్ స్టైల్ రాజా సినిమా క్లైమాక్స్ లో వెంకటేష్ నేను ఇప్పుడు ఎవర్రా బాధ్యులు హ్యాపీ జర్నీ మా నీకు మూడు ఒకటి నేర్పిస్తా ఎక్కడ ఉండి అక్కడ రెడ్డి పెట్టరే
అరే బయట ఎక్కడ చెప్పకండి, మూన్ వాక్ అనే మూన్ వాక్ అనే పొలాన్ని ట్రాక్టర్ తో దున్నుతారు. అలా కాకుండా నా గోళ్లతో నేను పొలం దున్ని పంట పండిస్తాను. అలాగే గోర్లతో పంట పండించి ఒక మార్గాన్ని ఎంచుకుంటాను. గోర్లతో పంటలు పండిస్తాను. ప్రదీప్ ప్లీజ్ వన్ హాక్ ప్లీజ్. దిస్ ఇస్ మధు. ఓ మధు, ఓ మధు, ఓ మధు. నేను చుంచెలకని పెంచుకొని దాంతో నా నెయిల్స్ కట్ చేపించుకుంటాను. అప్పుడు నా నెయిల్స్ స్టైలిష్ గా అయిపోతుంది. మీకోసం చాక్లెట్. ఓ వండర్ఫుల్, థాంక్ యూ సో మచ్, థాంక్ యూ సో మచ్. ఎవరైనా ఫ్రెష్ స్టేషన్లో ఉన్నప్పుడు పండ్లు కొరుకుతారు కదా, అయితే నా నెయిల్స్ తీసుకెళ్ళి అందులో పెట్టేస్తాను. అది గ్రైండర్ మిషన్ నైస్ ఐడియా, వండర్ఫుల్. ఇంకా దెబ్బకాడికి ఫ్రెష్ చేసిన పోద్ది. హాయ్ ప్రదీప్ అన్న, దిస్ ఇస్ శ్వేత. బాగా ఆకలి వేసినప్పుడు రోజుకు 2 గోర్లు చొప్పున తింటే ఆకలి ఆకలి ఆకలికి ఆకలి తగ్గుతుంది, గోర్లకు గోర్ల బెరడు తగ్గుతుంది. రోజు 2 చొప్పున అంటే 10 రోజులకు అయిపోతాయి కానీ అప్పుడు ఫస్ట్ 2 పెరుగుతాయి కదా. సూపర్, నీకు నాలుగు తెలివితేటలున్నాయి. మా మమ్మీ ఉల్లిపాయలు కోసినప్పుడు నా చేతి గోలని చాప చాప ఉల్లిపాయ తీసుకోండి కత్తి కింద వాడుతున్నారా ఇంట్లో? చాక్ కింద పెడతాను, అప్పుడు షేప్ గా మారిపోతాయి. పూజ 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 ఓకే. చెక్కపై వేళ్ళు పెట్టి గొడ్డలతో నా గోల్ కట్ చేసుకుంటా. చాలా గొడ్డలకి బిజినెస్ ఉంది ఇవాళ అయితే. దిస్ ఇస్ రేణుక. నేను నా చేతి వేళ్ళని కాలు వేళ్ళని వేలికి ఒక చొప్పున అసిస్టెంట్ని పెట్టుకొని 20 వేలకి 20 మంది అసిస్టెంట్ని పెట్టుకొని నెలకి వాళ్ళకి 20 లక్షల జీతం ఇచ్చి చేయించుకుంటాను. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ శ్రావణి. హాయ్ శ్రావణి, బాగున్నావా? బాగున్నా. నేను చేతి గోళ్ళు తీసుకోవాలంటే నా చేతి గోళ్ళని రోడ్డు మీద అరగా తీసుకుంటాను. నేను కాలు గోళ్ళు తీసుకోవాలంటే మెట్రో ట్రైన్ కింద నా కాలు గోళ్ళు పెడతాను. చాలా బిజీ ఉంటారు అయితే మీరు. ఇది సాహితి. ఐరన్ బాక్స్ బాగా హీట్ చేసి ఐరన్ బాక్స్ కింద పెడతాను. హ్యాండ్స్. వావ్, ఇలాంటి సైంటిఫిక్ స్టూడెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. హాయ్ ప్రదీప్, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. నేను గోర్లు కట్ చేసుకోవాలంటే సముద్రంలోకి చిప్పు మీద వెళ్ళి చేతులు నీళ్ళల్లో పెట్టి షార్క్ అనే చేపతోన గోర్లు కట్ తెరుచుకుంటా. షార్క్ బయటకు వచ్చినప్పుడు ఆ రైట్ ఫింగర్, ఆ ఈ ఫింగర్, ఆ ఓకే ఓకే, దిస్ వన్ అలా సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. మంచి టైం ఉంటది. దిస్ ఇస్ లావణ్య. నేను గోర్లు కట్ చేసుకోవడానికి ఫోక్ లైన్ ని నెయిల్స్ కి ఫిట్ చేసి గోర్లు కట్ చేసుకుంటాను. ఎవరు ఆవిడ? చోక్ లైన్, చోక్ లైన్, మాధురి. ఓటుకు నోటు ఇచ్చే వాళ్ళు వస్తే నాకు నోటు వద్దు, నా చేతికున్న గోళ్ళు తీసేయండి, మీకు నోటు ఓటేస్తా అని చెప్తా, ఓటేస్తా అని చెప్తా. అట్లా ఎంత మంది వస్తారో నా దగ్గరికి చూసి వాళ్ళకి ఓటేస్తా. చాలా మందిని కవర్ చేయొచ్చు అయితే. దిస్ ఇస్ రవలి. ఫస్ట్ చేతులేమో డోర్ లో పెట్టి క్లోజ్ చేస్తా, కాళ్ళేమో పొయ్యిలో పెడతా, పొయ్యిలో పెడతా, అయిపోతుంది, సరిపోద్ది అంతే, నాశనం. ఎవరైనా నన్ను తిట్టినప్పుడు వాళ్ళ పళ్ళ మధ్యలో నా చేతి వేలు పెడతా, అలాగే నా కాళ్ళు వేలు పెట్టి కూడా తీసేసుకుంటా. నా చేతి గోళ్ళు తీసుకోవాలంటే సలసల కాగే నూనెలో చేతి వేలు పెట్టేస్తాను, సరిపోతుంది, చిటికలో మాయం. అంటే ఇంత తెలివితేటలతో మీరు ఎలా బతుకుతారా అని నాకు అర్థం కావట్లేదు. చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి మీకు గోర్లు తీసుకోవాలి. దీంతో పాటు నాకు కూడా ఇక్కడే ఈ ఎపిసోడ్ ఇక్కడికి వెళ్ళిపోయింది అది. దిస్ ఇస్ ప్రవళిక. చేతి గోరు వేలు తీసుకోవాలి, తీసుకోండి బాబా. నా చేతి గోర్లు తీసుకోవాలంటే నేను రైలు వెళ్ళేటప్పుడు పట్టాల పైన చేతులు పెట్టి ఒకేసారి 10,000 గోర్లు తీసుకుంటాను. నీకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలా మంది తోడు, వాళ్ళతో వెళ్ళమ్మా ఈసారి స్టేషన్కి.